హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణిక్య స్టాక్ ట్రేడర్స్. సో మనం ఇవాళ ఇండియా బుల్స్ గురించి, అట్లాగే ఎస్ బ్యాంక్ గురించి, అలాగే కమింగ్ టూ వీక్స్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఏం జరగబోతుంది అనేది చూద్దాం. సో లాస్ట్ ట్రేడింగ్ డేలో సో ఇండియా బుల్స్ గురించి బ్యాడ్ న్యూస్ వచ్చింది. సో ఢిల్లీ హైకోర్టులో సో పిల్ వేయబోతున్నారనే న్యూస్ అనేది మీడియాలో లీక్ అయింది. సో కానీ హైకోర్టు వెబ్సైట్లో దానికి సంబంధించిన ఎవిడెన్స్ అనేది లేదు. సో మరి ఈ న్యూస్ బ్యాడ్గా తీసుకోవాలా లేదా గుడ్గా తీసుకోవాలా అనేది సో చార్ట్లో చూద్దాం. అసలు బ్యాంకర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళు బై చేస్తున్నారా సెల్ చేస్తున్నారా, సో కమింగ్ డేస్లో ఇది ఎటు వెళ్ళబోవచ్చు అనేది చూద్దాం. సో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, చూడండి ఇది మంత్లీ చార్ట్. ఇక్కడ ర్యాలీ తర్వాత సో ఒక అన్ఫీల్డ్ క్యాండిల్, అలాగే బిగ్ డ్రాప్ ఉంది. సో అంటే మనకు క్లియర్గా ఏమర్థం అవుతుంది అని అంటే, సో బ్యాంకర్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేశారు. చూడండి ప్రాఫిట్ బుకింగ్ అయితే ఇట్లా ఉంటుంది. సో ఇంత బిగ్ సెల్ ఆఫ్ ఉండదు. సో ఇంత బిగ్ సెల్ ఆఫ్ ఉంది అని అంటే కంపెనీలో ప్రాబ్లం ఉంది, రైట్? అంటే 1400 దగ్గరే వాళ్ళు కనిపెట్టారు, రైట్? సో అట్లాగే మళ్ళా బేసు మళ్ళా డ్రాప్. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ బేసు మళ్ళా ర్యాలీ. సో కానీ ఇది అపోజ్ చేయలేకపోయింది. సో మళ్ళా బేసు డ్రాపు మళ్ళా బేసే ఫామ్ అవుతుంది. సో కంటిన్యూగా ఏంటంటే స్టాక్ మంత్లీ డౌన్ ట్రెండ్లో ఉంది. సో కాబట్టి వన్ డే న్యూస్ వల్ల ఎప్పుడు కూడా బై ఆపర్చునిటీ అనేది చూడకూడదు, రైట్? సో కాబట్టి వన్ డేలో 10% రేజ్ అయింది, 8% రేజ్ అయింది, లేదా 15% రేజ్ అయిందని సో అగ్రెసివ్గా ఎప్పుడు కూడా బై చేయొద్దు. సో ఓవరాల్గా చార్ట్ ఏం చెప్తుంది అంటే మంత్లీ డౌన్ ట్రెండ్లో ఉంది. సో ఇంకా పడిపోద్దనే చెప్తుంది, రైట్? అట్లాగే సో ఎస్ బ్యాంక్లో ఏం జరుగుతుంది. సో మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. సో ఇక్కడ చూడండి ర్యాలీ అన్ఫీల్డ్. సో మళ్ళీ ఇంత పెద్ద క్యాండిల్ వచ్చింది అని అంటే సో కంపెనీలో ఇష్యూ ఉంది. సో నేను 280 దగ్గర చెప్పాను ఎగ్జిట్ అవ్వమని. సో 220 దగ్గర చెప్పాను, అలాగే 170 దగ్గర ఇండికేట్ చేశాను, 120 దగ్గర కూడా వదిలేయమని చెప్పాను. సో మనం రీసెంట్గా 70 దగ్గర కూడా వీడియో చేశాం కదా, సో దాని జోలికి వెళ్ళొద్దని. ఇక్కడ 42 దగ్గర కూడా సో మనకు అనవసరం అది రెట్టు పోయినా. సో బయర్ అయితే మేజర్ ట్రెండ్లో బయర్ లేడు, రైట్? సో ఓవరాల్గా ఏమో తెలుస్తుంది అని అంటే సో ఇండియా బుల్స్లో బయర్ అనేవాడు లేడు, అట్లాగే సో ఎస్ బ్యాంక్లో కూడా సో నియర్ బై బయర్ లేడు. బయర్ వచ్చేదాకా వెయిట్ చేసి మనం అప్పుడు చార్ట్ని అనాలిసిస్ చేసుకొని అప్పుడు మనం డెసిషన్ తీసుకోవాలి. సో నేను ఏదైనా ఉంటే ఫ్యూచర్ వీడియోస్లో అప్డేట్ చేస్తాను ఇండియా బుల్స్ గురించి, అలాగే ఎస్ బ్యాంక్ గురించి. సో నా కమింగ్ వీక్స్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు సో మనకి మేజర్ ఏంటంటే December 10th, 11th మనకి యుఎస్ చైనా ట్రేడ్ టాక్స్, ఓకేనా? అవి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నాయి. సో ఆ టాక్స్ అయిపోయిన తర్వాత న్యూస్ అనేది మనకు తెలుస్తుంది. కానీ సో వాటిని ప్రెడిక్ట్ చేసి సో అక్కడ ఏం జరగబోతుంది అనేది ఇన్ఫర్మేషన్ అనేది సో బ్యాంకర్స్కి ముందే ఉందనేది సో చార్ట్లో అర్థమవుతుంది. చూడండి ఇక్కడ నిఫ్టీ బ్యాంక్. సో వీక్లీ చార్ట్ తీసుకున్నాను. సో మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో గుర్తుందా, సో ఈ లెవెల్ ఇచ్చాను. సో ఈ లెవెల్ నుంచి బౌన్స్ అయింది, రైట్? అట్లాగే ఇక్కడ చూడండి మీకు ఎప్పుడైతే 30,000 టచ్ అయిందో బ్యాంక్ నిఫ్టీ మీకు ఆల్రెడీ ఇండికేట్ చేశాను సో మార్కెట్ కొలాప్స్ అవబోతుందని, రైట్? సో అన్ఫిల్ క్యాండిల్స్ మళ్ళీ డ్రాప్ ఉంది, టచ్ అయింది, మళ్ళీ అన్ఫిల్ క్యాండిల్ అయింది. మళ్ళీ చూడండి ఎంత రేంజ్లో క్యాండిల్ ఉందో, రైట్? సో ఒక వీక్ క్యాండిల్ ఇంత పెద్దగా ఉందంటే వాళ్ళ సెల్లింగ్ ఇంకా అవ్వలేదు. సో ఇక్కడ ఉన్న బయింగ్ స్ట్రెంత్ అనేది సరిపోదు దీన్ని అప్ మూవ్ చేయడానికి. సో మేబీ 2-3 డేస్ ఆపగలదు సో ఈ లెవెల్ అనేది, సో రైట్? సో ఖచ్చితంగా ఏంటంటే కమింగ్ డేస్లో ఇది బ్రేక్ అవ్వబోతుంది. సో నియర్ బై బయర్ ఉన్నాడంటే సో అట్ ప్రజెంట్ చార్ట్లో బయర్ లేడు. సో కాబట్టి హ్యూజ్ ఫాల్స్ అనేవి జరగబోతున్నాయి అన్న విషయం అనేది సో మనకి చార్ట్ అనేది ఇండికేట్ చేస్తుంది, రైట్? అట్లాగే సో నిఫ్టీలో ఏం జరగబోతుంది. సో నిఫ్టీలో కూడా సో ఇక్కడ మనకి అన్ఫీల్ క్యాండిల్ డ్రాపు. సో అంటే సెల్ ఆఫ్ ఇంకా అవ్వలేదు. సో ఈ లెవెల్ అనేది సో సస్టైన్ అవుతుందా అంటే ఖచ్చితంగా అవ్వదు, రైట్? సో ఇక్కడ ఉన్న ఆర్డర్ స్ట్రెంత్ అనేది సరిపోదు. సో కాబట్టి సో 10,500 బ్రేక్ అవడం అనేది సో ఇంకా మనం కమింగ్ డేస్లో అనేది చూస్తాం. సో ఖచ్చితంగా చూస్తాం, రైట్? కాబట్టి సో నా వీడియో చూసి బ్లైండ్గా షార్ట్ సెల్ చేయొద్దు. ద రీజన్ ఏంటంటే ప్రాపర్ లెవెల్స్ లేకుండా మనం ట్రేడ్ చేయం, రైట్? సో కమింగ్ వీక్స్లో కూడా మనకి ఇది ఫాలో అవుతుంది. సో మనకు అట్లాగే సో ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాం. చూడండి ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అంటే సో కాల్స్ పుట్స్ బయర్ సెలర్స్ ఎక్కడ ఉన్నారనేది. సో ఒక బై ఒక సేల్ జరిగితే కాల్ ఆప్షన్కి దాన్ని ఓపెన్ ఇంట్రెస్ట్ అంటాం,
అట్లాగే ఒక బై ఒక సెల్ జరిగితే పుట్ ఆప్షన్కి ఓపెన్ ఇంట్రెస్ట్ అంటాం. సో జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో కాల్స్ సో ఎక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కాల్స్కి అంటే సో 11,300. సో అందువల్ల చాలామంది ఏంటంటే దీని రెసిస్టెన్స్ అనుకుంటారు, రైట్. సో ఎప్పుడైతే మార్కెట్ పైకి వెళ్ళిపోతుందో, సో ఒకవేళ పైకి వెళ్తే ఈ నెంబర్స్ అనేవి మారిపోతాయి, రైట్. సో మళ్ళీ వాళ్ళు డెసిషన్ మారుస్తారు. సో అట్లా ఏంటంటే మార్చకూడదు, నియర్ బై ఇది ఉంది ఇక్కడ ఉంది మళ్ళీ ఇది బ్రేక్ అయితే ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది. సో దానివల్ల మనకి యూజ్ ఉండదు. రీజన్ ఏంటంటే సో నేను చాలా సంవత్సరాలు ఆర్ఎండీ చేశాను, ఆ నెంబర్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. సో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో మార్కెట్ మూవ్ అవుతుంటే మారిపోతూ ఉంటుంది. సో సేమ్ థింగ్ ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ హై ఉన్నంత మాత్రాన సో ఆ ఏరియాలో కాల్స్ రైట్ అయినాయి, బ్యాంకర్స్ రైట్ చేశారని సో గెస్ చేయొద్దు. సో ఏ బ్యాంకర్ ఎన్ని కాల్స్ కొన్నాడు, ఎన్ని అమ్మాడు, ఓకేనా, సెల్ చేశారా బై చేశారా, ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ ఉండదు. ఎవరెక్కడ కవర్ చేస్తున్నారు, ఎవరెక్కడ సెల్ చేస్తున్నారు అనేది సో ప్రెడిక్ట్ చేయొద్దు, రైట్. అట్లాగే సో పుట్స్కి సో 11,000 దగ్గర ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి అది సపోర్ట్ అనుకుంటున్నారు, రైట్. సో ఎప్పుడైతే 11,000కి రాగానే సో ఆ నెంబర్ మారిపోతుంది, రైట్. సో కాబట్టి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేవి సో రిటైలర్ పీపుల్స్ ఎలా ఫాలో అవుతున్నారు మార్కెట్ని అనేది సో మనకి ఇండికేషన్, అంతేగాని సో మార్కెట్కి సో దానికి సో పెద్ద ఇంపాక్ట్ ఉండదు, రైట్. సో ఒక డేలో మార్కెట్ మారిపోతే సో దాని లెవెల్స్ కూడా మారిపోతాయి, రైట్. సో కాబట్టి సో మనం ఎవ్రీథింగ్ ఏంటంటే చార్ట్లో చూడొచ్చు ఏం జరుగుతుంది అనేది. సో ప్రాపర్గా లేవు ఇక్కడ బై ఆర్డర్స్ అనేవి సో 2-3 డేస్ సస్టైన్ చేయగలవు కానీ సో రైట్ మేబీ 1 వీక్ సస్టైన్ చేయగలవు కానీ సో అభ్యాసలు ఏంటంటే సో ఈ మార్కెట్ అనేది నిలబడదనే అనే విషయం అనేది తెలుస్తుంది, రైట్. అదనమాట. సో ఓవరాల్గా ఇండియా బుల్స్లో మనకి బయర్ లేడు. సో ఎస్ బ్యాంక్ గురించి వదిలేయమని చెప్పాను, అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా నియర్ బై బయర్ లేడు. సో కాబట్టి సో మనం కమింగ్ వీక్స్లో షార్ట్ టర్మ్ ట్రేడ్స్ అంటే ఇంట్రాడే ట్రేడ్సే మనం సో చేయబోతున్నాం, రైట్. సో లైక్ చేయండి, సో షేర్ చేయండి, ఓకే, నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ట్రేడ్స్ చూడటానికి, రైట్. సో అట్లాగే సో మీకు ఆల్రెడీ సో నేను చాలాసార్లు చెప్పాను, సో ఎస్బీఐ గురించి కూడా చెప్పాను, 333 దగ్గర ఉన్నప్పటి నుంచి చెప్పాను. సో చాలామంది సో నమ్మలేదు, సో 333 దగ్గర నుంచి నేను చెప్పుకుంటేనే వచ్చాను ఆల్రెడీ, సో సెలర్ యాక్టివేట్ అయిపోయాడని, రైట్. చూడండి ఫాల్ ఎట్లా ఉందో చూడండి, రైట్. సో ఫాల్ ఎట్లా ఉందో చూడండి. సో మనకి వాట్సాప్ గ్రూప్లో చెప్పాను, సో 258-272 బౌన్స్ ఇస్తుందని. సో ఆల్రెడీ బౌన్స్ ఇచ్చింది, అది నిలబడదని కూడా చెప్పాను, రైట్. సో చూడండి నిలబడలేదు. సో ఇంకా కమింగ్ డేస్లో సో అది 203 సో 196కి టచ్ అవుద్ది, రైట్. సో బయర్ అక్కడే ఉన్నాడు, సో నేను అక్కడికి వస్తే కానీ నేను ట్రేడ్ చేయను, రైట్. సో కాబట్టి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సో విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.